राजस्थान की मिडिल आर्डर लोपम टाप आर्डर फायर अयिंदी लेदु बटलर संजू सैमसन स्टीव स्मिथ ఈ ముగ్గురు మీదే పూర్తిగా డిపెండ్ అయ్యారు కాబట్టి అది వర్కౌట్ అవ్వలేదు మరోసారి ముగ్గురు ఫెయిల్ అయ్యారు తేవాటియా జోఫ్రా ఆర్చర్ ఫైర్ అయ్యారు అది మాత్రమే మిగిలింది బౌలింగ్ అయితే నాట్ బ్యాడ్ కానీ స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ మాత్రం మిస్సింగ్ మిడిల్ ఆర్డర్ ఒకసారి చెక్ చేసుకోవాలి అలాగే ప్రతి గ్రౌండ్ షార్జా కాదు आरसीबी విషయానికి వస్తే టాప్ ఆర్డర్ ఫైర్ అయ్యింది స్కోర్ కూడా తక్కువగా ఉండడం కలిసొచ్చిన విషయం దేవదత్త పడిక్కల్ లెఫ్ట్ హ్యాండ్ ఓపెనర్ టీమ్ ఇండియాకి చాలా అవసరం ఇది మ్యాచ్ కోసం అని కాదు కానీ శిఖర్ ధావన్ తర్వాత ఎవరు ఓపెనింగ్ అంటే మాత్రం ఆన్సర్ లేదు ప్రతి ఒక్కరు రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ మాత్రమే కనబడుతున్నారు కేఎల్ రాహుల్ అలాగే ఎస్ఎస్వి జైస్వాల్ అందరూ రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్స్ మాత్రమే ఉన్నారు లెఫ్ట్ హ్యాండ్లో ఉన్న ఏకైక ఆప్షన్ పడికల్ మాత్రమే కాబట్టి ఇదొకటి క్లిక్ అయినది ఫస్ట్ ఆస్పెక్ట్ సెకండ్ తీసుకుంటే కోహ్లీ ఫామ్లోకి వచ్చాడు ఇన్ని రోజుల నుండి కోహ్లీ నుండి మనం కోరుకున్న హ్యూజ్ ఇన్నింగ్స్ ఆడాడు టేబుల్ పాయింట్స్లో పైకి వెళ్ళడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది ఈ కాన్ఫిడెన్స్ ముందు చాలా పనిచేస్తుంది ఇంతకుముందు బౌలింగ్లో ప్రశ్నలు తలెత్తాయి కానీ ఈ మ్యాచ్లో బౌలింగ్ చాలా బాగా చేశారు దాదాపు అన్ని మ్యాచ్లు సాయంత్రం జరుగుతున్నాయి అప్పుడు టెంపరేచర్ 35 డిగ్రీలుగా ఉండేది కానీ ఇప్పుడు మధ్యాహ్నం ఆడటంతో టెంపరేచర్ 38 వరకు ఉంటుంది ఈ టెంపరేచర్లో వాళ్ళు ఆడడం కష్టంగా ఉంది